Welcome back to Movie Mixture. Cinema vidudala daggara pade koddi confidence poyi over confidence vachestundi aa hero gariki. Cheap ga 100 kotlu enti anni kalisuste na target 200 kotlu antunnadu. Mari 200 kottestan antunna hero pai meeru olukkeyandi. వంద కోట్ల సినిమా కోసం కళ్ళు కాయలు కాసేటట్లు ఎదురు చూస్తుంటే బాలీవుడ్ లో మాత్రం 100 కోట్ల సినిమాలు చాలా కామన్ అయిపోయాయి. బడా హీరో సినిమా ఏది రిలీజ్ అయినా దానికి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఈజీగా 100 కోట్ల మార్కును దాటేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన రావణ్, బాడీగార్డ్, రెడీ, సింగం, డాన్ 2, లేటెస్ట్ గా అగ్నిపథ్, ఇలా అన్ని సినిమాలు సులువుగా 100 కోట్లను కొల్లగొట్టేశాయి. లేటెస్ట్ గా మరో హీరో కూడా తన సినిమా ఈజీగా 100 కోట్ల మార్కును దాటేస్తుందని నమ్మకంతో చెప్తున్నాడు. ఆ హీరోనే సైఫ్ అలీ ఖాన్. ప్రస్తుతం ఈ హీరోకు బాలీవుడ్ లో కాలం కలిసి రావట్లేదు. రీసెంట్ గా హిట్స్ లో కాస్త వెనకబడ్డ ఈ హీరో ఇప్పుడు తన ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ ఏజెంట్ వినోద్ పైనే పెట్టుకున్నాడు. तुम्हारा नाम क्या है? बोलो ना. बोलो ना. My name is Anthony Gonzalez. मैं दुनिया में अकेला हूँ. बॉलीवुड लो ई एडादि राबोयी मोस्ट अवेटिंग मूवीस लो ओकटी एजेंट विनोद. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ సినిమాను డైరెక్ట్ చేశారు శ్రీరామ్ రాఘవన్. హాలీవుడ్ స్థాయి హంగులతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు సైఫ్. ఇక ఈ సినిమా కోసం కరీనా కూడా బాగానే కష్టపడింది. ప్రియుడికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని రీసెంట్ గా ఏ సినిమాలో కనిపించినంత సెక్సీగా కనిపించింది బేబో. ఇంతవరకు రీల్ లైఫ్ లో హిట్ కొట్టని ఈ ప్రేమ జంట ఏజెంట్ వినోద్ తో సీన్ రివర్స్ చేస్తామని కాన్ఫిడెంట్ తో చెప్తున్నారు. ఇది వరకు కుర్బాన్, తషాన్ వంటి ఫ్లాప్ మూవీస్ లో నటించారు సైఫ్ అండ్ కరీనా. దిల్ మేరా ముఫ్త్ కా కా ట్రైలర్స్ వస్తున్న రెస్పాన్స్ చూసి తెగ ఆనందపడిపోతున్నాడు సైఫ్. తన సినిమా ఖచ్చితంగా 100 కోట్ల మార్కును దాటేస్తోందని జోసెన్ చెప్తున్నాడు. 100 కోట్లేంటి, అన్ని కలిసి వస్తే 200 కోట్లను కూడా ఏజెంట్ వినోద్ క్రాస్ చేస్తాడని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు చోటా నవాబ్. మరి సైఫ్ మాటల్లో కనిపించేది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా తెలియాలంటే మార్చి 23 వరకు ఆగాల్సిందే. రేపటి మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.